49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అక్కడికి అడుగు పెడితే చాలు అద్భుతమైన రుచులు నోరూరుస్తాయి. నాసికా పుటాలకు మసాలా వాసనలు గుప్పున సోకుతాయి. ఎవరైనా సరే అక్కడ ఆగి ఆ రుచుల్ని ఆ వాసనల్ని ఆస్వాదించాల్సిందే, అబ్బా అనాల్సిందే. వారి హస్తవాసి అలాంటిది. వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి వంటకాన్నైనా లొట్టలేస్తూ తినేలా చేస్తారు. అందుకే ఆ రెస్టారెంట్కు అంతలా పేరు. ఢిల్లీలో ఆ ప్రాంతం గురించి కానీ ఆ రెస్టారెంట్ గురించి కానీ తెలియని వాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద హోటల్స్కి కూడా ఇక్కడ తయారు చేసిన వంటకాలనే సరఫరా చేస్తూ ఉంటారు. ఢిల్లీ చుట్టుపక్కల నిర్వహించే శుభకార్యాలకు కూడా ఆర్డర్లపై వంటకాలు పంపుతున్నారంటే ఆ రెస్టారెంట్ విశేషం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. చూద్దాం పదండి మనం కూడా ఆ విశేషాలేంటో. ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీ చాలా పురాతనమైన ప్రాంతం. మొఘలాయి వంటకాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. రుచికరమైన ఎన్నో వంటకాలను వండి వడ్డిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్న రెస్టారెంట్తో ఈ ప్రాంతానికి మరింత పేరు వచ్చింది. దీని పేరు జాయికాయ నిజాముద్దీన్. మొత్తం మహిళలే ఈ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. అంతా స్థానికులే, నిరుపేదలే, భుక్తి కోసం ఎన్నో తిప్పలు పడ్డవాళ్లే, జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్లే. కష్టం రుచి తెలిసిన వారు కాబట్టే అద్భుత రుచుల్ని వండించగలుగుతున్నారు. ఇంట్లో ఎలా మనసు పెట్టి చేసుకుంటారో రెస్టారెంట్లో కూడా అంతే. అందుకే అక్కడ వండిన వంటకాలకు ఎంతో రుచి. ఇంటి గడప దాటి బయటకు రావాలంటే ఆచార వ్యవహారాలు వంటివి అడ్డుపడే సాంప్రదాయం వారిది. అయినా ధైర్యం చేశారు, ఇంట్లో వాళ్లను ఒప్పించారు. తామేంటో నిరూపించుకునేందుకు 15 మంది జట్టుగా ఏర్పడ్డారు. ఆగాఖాన్ ఫౌండేషన్ అండదండలతో ముందుకడుగులు వేశారు. వారిలో ఉన్న పట్టుదలను గ్రహించి ఆగాఖాన్ ఫౌండేషన్ వాళ్ల చేత ముందుగా ఆ ప్రాంతంలో పరోటా స్టాల్ ఏర్పాటు చేయించగలిగారు. దానికి మంచి పేరు రావడంతో ఆ తర్వాత ఓ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది బాగా పాపులర్ అయింది. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఎవరింట శుభకార్యం జరిగినా ఫోన్లో ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్లో ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలకే డిమాండ్. మటన్ నిహారీ, మటన్ షామి కబాబ్, అలాగే చికెన్ షామి కబాబ్లకు ఇక్కడ పెట్టింది పేరు. ఇక్కడి ఫ్లేవర్లే వేరబ్బా అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటారు కస్టమర్లు. వచ్చిన వాళ్ళకి ఆప్యాయంగా వడ్డించడం వీళ్ళ ప్రత్యేకత. ఎల్లో బ్లాక్ డ్రెస్సులు ధరించిన మహిళలు వండే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. శుచికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. లాభాలు కూడా బాగానే వస్తున్నాయి. అందరికీ ఇంటి ఖర్చులకు సరిపడా సంపాదించుకోగలుగుతున్నారు. గతంలో పడ్డ ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగిన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకున్నారు. ఏడేళ్ల ప్రస్థానంలో వారు ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు. వారి పిల్లల్ని కూడా మంచి మంచి స్కూళ్లలో చదివించుకోగలుగుతున్నారు. ఇప్పుడు నెలకి 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఉపాధిని పొందుతున్నారు. వ్యాపారం వృద్ధి చెందడంతో ఇప్పుడు ఢిల్లీలో మరికొన్ని రెస్టారెంట్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అన్న స్ఫూర్తినిస్తున్న వాళ్ళని అభినందించాల్సిందే. మీరేమంటారు?